టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఏపీలో తాజా పరిస్థితులు ప్రజా సమస్యలపై చర్చించునట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో తాజా పరిస్థితులు ప్రజా సమస్యలపై చర్చించునట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అందిస్తారు. రవిచంద్రన్, జాన్సి కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేతను ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు వీరు కలవడం జరిగింది. గతంలో వైజాగ్ లో పవన్ కళ్యాణ్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం కావచ్చు, ఆ రోజు జరిగిన ఘటనలకు సంబంధించి నోవోటెల్ హోటల్ విజయవాడ ప్రత్యేకంగా వెళ్లి ఆయన్ని పరామర్శించారు పవన్ కళ్యాణ్ ని. తదనంతరం హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ మరోసారి వెళ్లి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయాలి, ఆంధ్రప్రదేశ్ లో జీవో వన్ కావచ్చు, ఆటవిక రాజ్యం నడుస్తుందని చెప్పి ఇద్దరు కూడా అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇద్దరు కూడా విలేకరుల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. పొత్తుల గురించి ఇప్పుడే చర్చించడం లేదు. ఈ పరిణామాలను ఏదైతే రాష్ట్రంలో ఉన్న అప్రజాస్వామిక విధానాలపై కలిసి పోరాటం చేయాలనే నిర్ణయించుకున్నాం. జీవో వన్ ని ప్రధానంగా ఉదహరిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఎక్కడా కూడా తిరగనివ్వటం లేదు, సభలో సమావేశాలు జరగనివ్వటం లేదు, రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో పాలన నడుస్తుందని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తరచుగా కలుసుకోవాలంటామని కూడా అప్పుడే చెప్పారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మొన్న చంద్రబాబుపై రాళ్లదాడి ఎర్రగొండపాలెంలో జరిగింది. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కలవాలనుకుంటున్నప్పుడు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ రోజు చంద్రబాబు ఉదయమే ఇక్కడ 1 గంట సమయంలో హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న ఎన్టీఆర్ చెత్త జయంతి సభలో చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ పాల్గొన్నారు. తదనంతరం రాత్రి ఇక్కడే బస్ చేసిన చంద్రబాబు ఉదయం 11 గంటలకు బయలుదేరి 1 గంటకి హైదరాబాద్ నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ టైం తీసుకున్నారు, చంద్రబాబు టైం తీసుకుని ఆయన చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఇరువురు కూడా అనేక అంశాలపై చర్చిస్తున్నారు. దాదాపు అరగంట నుంచి కూడా ఈ భేటీ అయితే కొనసాగుతుంది. రాష్ట్రంలో పరిణామాలన్నీ కూడా వివరించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అధినాయకత్వం నడ్డాతో సమావేశమయ్యారు ఢిల్లీలో. అప్పుడు కొన్ని అంశాలు చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ నడ్డా నివాసం నుంచే బయట నుంచే మాట్లాడారు. వైసీపీ రహిత ఏదైతే పాలన ఆంధ్రప్రదేశ్ లో రావాల్సిన అవసరం ఉంది, జగన్ కి వ్యతిరేక ఓటుని మేము చెల్లనివ్వమని కూడా కరాఖండిగా ఏదైతే నడ్డా నివాసం బయటే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత నెట్వర్క్ అయితే బీజేపీలో కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనే ప్రచారం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ పరిణామాలు కూడా చంద్రబాబుకి ఆయన వివరిస్తున్నారని కూడా అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు కూడా ఈ మధ్య కాలంలో చంద్రబాబు కూడా రిపబ్లిక్ టీవీ లో మాట్లాడుతూ మోడీ విజన్ గురించి ఆయన పొగట్టడం జరిగింది. బీజేపీ కూడా ఏదైతే బీజేపీ పాలన గురించి కొంత ఆయన అయితే సానుకూలంగా ఉన్నారు, మోడీ విజన్ పట్ల ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో బీజేపీని కూడా వీరితో కలిసి ప్రయాణం చేసే విధంగా ఏదో జరుగుతుందనే అనుమానాలు అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాల్లో వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరుగుతుందని కూడా అంటూ ఉన్నారు. ఏదైతే ప్రస్తుతం అయితే ఇరువురు నేతలు మాట్లాడుకుంటున్నారు, ఏదైతే లోకేష్ పాదయాత్ర ద్వారా కొంత ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఏదైతే లోకల్ బాడీస్ కావచ్చు, ఎన్నికలు ఏదైతే గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఏదైతే పశ్చిమ రాయలసీమ కావచ్చు, అదేవిధంగా ఉత్తరాంధ్ర కావచ్చు, తూర్పు రాయలసీమ, ఇవన్నీ కూడా టీడీపీ విజయం సాధించింది. అసెంబ్లీలో కూడా పంచమతి అనురాధ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇవన్నీ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో ఒక జోష్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరింత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల సమయం దగ్గర పడుతున్నది కాబట్టి ఇంకా ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ నేతలంతా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి చర్చలు ఇదే అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయి, ఇవే చర్చలు కొనసాగుతున్నాయి. అయితే పొత్తుల అంశం గురించి ఇరువురు కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడే కాదు, ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయం మాట్లాడతామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా మొన్న
పత్రికా ప్రకటన జారీ చేశారు. ఎవరు కూడా పొత్తుల గురించి మాట్లాడవద్దు, ఈ వేరే పార్టీని దూషిస్తూ కూడా రియాక్ట్ అవ్వద్దు అని చాలా స్పష్టంగా చెప్పారు. అప్పుడే ఒక చర్చ అయితే జరిగింది. ఎవరైతే ఈ రెండు పార్టీల మధ్య స్నేహాన్ని చెడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారో దాని పట్ల కొంత జాగృతతో వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ పార్టీ నేతలు ఏదైతే నాదెండ్ల మనోహర్ కూడా వారి నేతలకు చెప్తున్నారు. అదే సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కొంత సంయమనం పాటించాలని కూడా తమ నేతలకు చెప్తున్నారు. మొన్న బీజేపీ ఏదైతే హైకమాండ్ కి సంబంధించి కొంత టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు కావచ్చు, ఏదైతే పితాని సత్యనారాయణ కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత టీడీపీ హైకమాండ్ కూడా సంయమనం పాటించిందని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాతే చంద్రబాబు కొంత సానుకూలంగా రిపబ్లిక్ టీవీలో మోడీకి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ పరిణామాలు చూస్తే కనుక ఏదో ఢిల్లీ స్థాయిలో ఏదో జరుగుతుందనే అనుమానాన్ని టీడీపీలోని పెద్దలైతే కొంతమంది సీనియర్ నేతలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే బీజేపీ పట్ల కొంత సానుకూలత ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఏమైనా సమాచారం తీసుకొచ్చారా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం అయితే మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబుతో మాట్లాడుతున్నారు, అన్ని అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా తన కమిట్మెంట్ అయిన సినిమాలు కూడా చాలా ఫాస్ట్ గా షూటింగ్ ముగించుకోబోతున్నారు. త్వరలోనే వారాహి ద్వారా రాష్ట్రం అంతా తిరగాలని కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు పర్యటన విశేషాలను కూడా పవన్ కళ్యాణ్కి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎడతెరిపి లేకుండా చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. దాదాపుగా ఆయన గత నెల రోజుల నుంచి కూడా వారానికి 3 రోజులు ప్రజల్లోనే ఉంటున్నారు. అన్ని అంశాల గురించి కూడా ప్రజల్లోకి ఎవరు ఏ విధంగా వెళ్ళాలి, ప్రస్తుతం ప్రజల మూడ్ ఎలా ఉంది, ఢిల్లీలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, అన్ని అంశాలు కూడా వీరిరువురు చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి దుర్గా మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా చెప్పండి, ఢిల్లీ టూర్ తర్వాత చంద్రబాబు పవన్ భేటీని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది కీలక పరిమాణంగానే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేది ఇప్పటికే 2 సార్లు సమావేశమయ్యారు. మొదట్లో విజయవాడకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవడం జరిగింది. అప్పుడైతే విశాఖ ఘటన నేపథ్యంలో సంఘీభావం తెలిపేందుకు నేను ఇక్కడికి వచ్చాను, ఇకపై కలిసి పనిచేస్తాం, ప్రభుత్వ విధానాలకు సంబంధించి ప్రభుత్వంపై పోరాడే విషయంలో కలిసి పనిచేస్తాం, పొత్తులకు సంబంధించి అయితే ఎలాంటి చర్చ జరగలేదని విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో ఇటీవల అంటే గత 2 నెలల క్రితం చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన కలవడం జరిగింది. అక్కడ కూడా కేవలం అప్పుడు జరిగినటువంటి చంద్రబాబుపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ విషయంలో సంఘీభావం తెలిపేందుకు మద్దతు తెలిపేందుకే పవన్ కళ్యాణ్ వచ్చారనేది కూడా ఒక ప్రచారం జరిగింది. తర్వాత కూడా రాజకీయపరమైనటువంటి అంశాల గురించి కూడా చర్చ జరిగిన విషయాన్ని కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి, తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇద్దరు కూడా చర్చిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరు భేటీ కూడా కొనసాగుతుంది. గత 1 అవర్ నుంచి కూడా చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అనేది కొనసాగుతుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీ టూర్కి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి వచ్చారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీతో ఇప్పటికే జనసేన పార్టీ పొత్తులో ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలను అందరినీ కూడా కలిసి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ముఖ్యంగా పొత్తుల అంశానికి సంబంధించి చర్చించారనేది జనసేన నేతలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు కూడా కేంద్రానికి సంబంధించి ముఖ్యంగా మోడీకి సంబంధించి సానుకూలమైనటువంటి కామెంట్ చేయడం, ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినటువంటి చంద్రబాబు మోడీకి అనుకూలంగా కూడా వ్యాఖ్యలు చేయడం, ఎన్డీఏలో చేరే అంశానికి సంబంధించి కాలమే నిర్ణయిస్తుందనే ఒక సంకేతాలు కూడా ఇచ్చిన నేపథ్యం, ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా చూసినట్లయితే ఏదో రాజకీయపరమైనటువంటి యాక్టివిటీ అయితే ఖచ్చితంగా జరుగుతుందనేది మనకి చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి ప్రభుత్వంపై, ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ప్రభుత్వంపై కలిసి పోరాటం చేయాలని ఇప్పటికే గతంలోనే తీర్మానించారు. దాంతోపాటు మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి రావాలి, కలిసి వైసీపీపై పోరాటం చేయాలనేది ఒక నిర్ణయం కూడా గతంలోనే తీసుకున్నారు. అయితే పొత్తులకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని నేతలు చెప్తున్నారు. పొత్తుల విషయం అయితే ఎన్నికలకు ముందు మాత్రమే దానికి సంబంధించినటువంటి నిర్ణయం కానీ దానికి సంబంధించినటువంటి చర్చలు ఉంటాయి. ఇప్పుడు కేవలం పొలిటికల్గా ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విషయాలకు సంబంధించి, కొన్ని విధానాలకు సంబంధించి ఏ విధంగా పోరాటం చేయాలనే అంశానికి సంబంధించి మాత్రమే చర్చించాం తప్ప ఎలాంటి పొత్తుల అంశానికి సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా చర్చ జరగలేదని గతంలో జరిగినటువంటి సమావేశంలో అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్ది
కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్ గా సమావేశం అవటం మనకి ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి కారణాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఎందుకంటే పైకి మాత్రం ఒక సంఘీభావం తెలుపుతున్నట్టుగా చెప్తున్నప్పటికీ ఇక్కడ ఎందుకంటే ఇటీవల మార్కాపురంలో కూడా దానికి సంబంధించినటువంటి చంద్రబాబుపై కాన్వాయ్పై రాళ్లదాడి కూడా జరిగింది. అప్పుడు వైసీపీకి టీడీపీకి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం కూడా అక్కడ జరిగింది. అదే ఈ నేపథ్యంలో చంద్రబాబుని పరామర్శించేందుకు మాత్రమే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారా, లేదంటే పొలిటికల్ విషయాలకు సంబంధించి ఏదైనా స్టెప్ అంటే పొత్తుల అంశానికి సంబంధించి ఏదైనా చర్చించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారా అనేది మరి కాసేపట్లో ఇద్దరు నేతలు కూడా బయటకు వచ్చి మీడియాకి చెప్పే అవకాశం అయితే కనిపిస్తున్నప్పటికీ కూడా మొత్తానికి పొలిటికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా ఏదో జరగబోతుందని చాలా స్పష్టమర్థం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటీవలే ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు, తర్వాత చంద్రబాబు కూడా మోడీకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా అలాగే అభివృద్ధి విషయంలో మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలను పూర్తిగా మద్దతిస్తున్నానంటూ కూడా ఒక జాతీయ ఛానల్లో కూడా ఆయన మాట్లాడుతూ విషయాలన్నీ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాలను కూడా చూస్తే ఖచ్చితంగా ఏదో జరుగుతుందనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ ఏం జరుగుతుందనేది ప్రశ్న అయితే నేతలతో కూడా చర్చిస్తున్నారు. అయితే పొత్తుల అంశానికి సంబంధించి ఇటీవల టీడీపీ కూడా కాస్త జోష్ అనేది పెరిగింది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు గ్రాడ్యుయేట్ స్థానాలు సాధించిన దానితో పాటు మరొక ఎమ్మెల్యే కోటాలో స్థానం కూడా సాధించింది. కాబట్టి టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి పొత్తుకు వెళ్లే ఆలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు, దానికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. ఈ నేపథ్యంలో అటు టీడీపీకి వ్యతిరేకంగా కానీ లేదంటే ఇతర పార్టీలకు వ్యతిరేకంగా పొత్తులకు సంబంధించి ప్రధానంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇటీవలే ఒక బహిరంగ ప్రకటన కూడా పార్టీ నేతలకు పార్టీ కార్యకర్తలకు కూడా ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. పొత్తుల అంశానికి సంబంధించి ఎవరూ కూడా ఎలాంటి కామెంట్ చేయొద్దు, అటు బీజేపీకి సంబంధించి కానీ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలాంటి కామెంట్ చేయొద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా నేతలకు సూచించిన నేపథ్యంలో అసలు ఈ పొత్తుల అంశానికి సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుందనేది ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. అయితే పొత్తులకు సంబంధించి ఇప్పట్లో ఎలాంటి చర్చ జరగదు, ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు మాత్రమే పొత్తులకు సంబంధించినటువంటి చర్చ ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా టీడీపీకి కూడా చెప్తుంది. అయితే ఇటీవల కొంతమంది టీడీపీ నేతలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ విషయంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే జనసేన బీజేపీ కూడా పొత్తులో ఉన్నాయి కాబట్టి బీజేపీ వైసీపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుందనే విషయాన్ని కొంతమంది ఇటీవలే పీతాని సత్యనారాయణ లాంటి సీనియర్ నేత టీడీపీకి సంబంధించి ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక సునీల్ దియోధరన్ అనేది బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సునీల్ దియోధరన్ కూడా ఇటీవల కొన్ని కామెంట్ చేశారు. పొత్తు రూట్ మ్యాప్ అనేది బీజేపీ ఎప్పుడో ఇచ్చేసింది, పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ అనేది చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అడగాలంటూ కూడా ఆయన కూడా చెప్పిన నేపథ్యం, ఇటీవలే పవన్ కళ్యాణ్ ఢిల్లీ కూడా వెళ్లి ఢిల్లీ పెద్దలతో అనేక విషయాలు చర్చించిన నేపథ్యం, వీటన్నిటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి టీడీపీకి జనసేనకి మధ్య పొత్తు అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయా, అసలు జరగట్లేదా, ఏ విధంగా ఉంటుందనే అంశానికి సంబంధించి కూడా కొద్ది రోజులు అయితే క్లారిటీ వచ్చేనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఒక పొలిటికల్ డెవలప్మెంట్ అయితే ఏదో జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇటీవల తరచూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా కలుస్తున్నారు, అనేక అంశాలకు సంబంధించి చర్చిస్తున్నారు. ముఖ్యంగా గత రెండు మూడు నెలల క్రితం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారు, అంతకుముందు విజయవాడలో కూడా భేటీ అయ్యి సుదీర్ఘంగా పరిస్థితులకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి కూడా చర్చించారు. ఇప్పుడు తాజాగా కూడా హైదరాబాద్ లో ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సమావేశం అయ్యారు. గత గంట నుంచి కూడా సమావేశం జరిగింది. సమావేశం తర్వాత ఏ విధమైనటువంటి అంశాలు చర్చకు వచ్చాయనేది కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా పొలిటికల్ ఇష్యూస్ అన్ని కూడా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులతో పాటు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అలాగే పొత్తుల అంశాన్ని గురించి కూడా ఇద్దర మధ్య కూడా చర్చ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్న. అలాగే దుర్గా బీజేపీ పెద్దలతో ఇటీవల ఢిల్లీలో చర్చించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశంలో చంద్రబాబుతో పవన్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవలే చాలా 5 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఢిల్లీ పెద్దల్ని కలిశారు. ఏదైతే జేపీ నడ్డాతో పాటు అలాగే ఏపీ ఇన్ఛార్జ్ మురళీధరన్తో పాటు అమిత్ షాన్ కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులకు సంబంధించి కొన్ని వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఫిర్యాదులు కూడా చేశారు. పోలవరం అలాంటిదే స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి కొన్ని విషయాలు కూడా బీజేపీ పెద్దల ముందు ఉంచారు. దీంతో పాటు పొలిటికల్ విషయాలు కూడా ఖచ్చితంగా అమిత్ షాతో పాటు జేపీ నడ్డా వీళ్ళిద్దరు
అందరితో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చర్చించారు అనేది సమాచారం అయితే ఏ విషయాలు చర్చించారు పొత్తుల అంశానికి సంబంధించి ప్రస్తుతం పొత్తులు అయితే జనసేన బీజేపీ పార్టీలు ఉన్నాయి కాబట్టి గత కొద్ది రోజుల నుంచి కూడా ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ జనం స్పష్టంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలను కూడా కలిపి పొత్తు కుదిర్చే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇది విషయాన్ని బీజేపీ పెద్దలకు పవన్ కళ్యాణ్ ఒక ప్రపోజల్ ఆల్రెడీ పెట్టినట్టుగా మనకి సమాచారం ఉంటుంది అయితే బీజేపీ నేతలు ఏం చెప్పారు వాళ్ళ వెర్షన్ ఏంటనేది పూర్తిగా చంద్రబాబుకి ఈ రోజు జరిగే సమావేశంలో పవన్ కళ్యాణ్ అయితే చెప్పబోతున్నట్టు చెప్తారంటుగా తెలుస్తుంది ఖచ్చితంగా బీజేపీ పెద్దల అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ చెప్తారు ఎందుకంటే ఇటీవల చంద్రబాబు కూడా బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు ఇటీవల జరిగినటువంటి ఒక జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా స్పష్టంగా మనకి తెలుస్తున్నాయి ప్రధాని మోడీని ఆకాశాన్ని ఎత్తడంతో పాటు ఎన్డీఏలో కలిసే అంశానికి సంబంధించి కాలమే నిర్ణయిస్తుందని కూడా ఆయన సమాధానం ఇచ్చారు కాబట్టి తన అభిప్రాయం ఖచ్చితంగా బీజేపీతో కలిసే అవకాశాన్ని అవసరాన్ని కూడా ఆయన గుర్తించారు అయితే గతంలో ప్రత్యేక హోదాతో పాటు కొన్ని విషయాల్లో మాత్రం విభేదించాను కానీ బీజేపీ విషయంలోనూ ఎన్డీఏతో కూడా కలిసేందుకు తాను సుముఖంగా ఉన్నాననే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతోని టీడీపీ మూడు కూడా కలిపి వెళ్లే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాబట్టి వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వనని ముందు నుంచి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కాబట్టి ఈ ప్రయత్నం అయితే జరుగుతుంది దానికి సంబంధించినటువంటి చర్చలు అయితే ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్పొచ్చు అలాగే మొన్న ఓ జాతీయ ఛానల్లో మోదీ విజన్ కు చంద్రబాబు మద్దతు ప్రకటించారు ఈ క్రమంలో చంద్రబాబు పవన్ భేటీలో బీజేపీని కలుపుకుని వెళ్లాలని ఏమైనా చర్చించే ఛాన్స్ ఉందా అయితే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అటు వైసీపీ వ్యతిరేక ఓల్టు చీలనివ్వకుండా నేను చూస్తానని పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు గత మార్చి 1 ఇయర్ నుంచి కూడా ఇదే వెర్షన్ని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు 2022 ఆవిర్భావ సభతో పాటు 2023 ఇటీవల జరిగినటువంటి ఆవిర్భావ సభలో కూడా ఇదే విషయాన్ని ఇదే వెర్షన్ని పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు వైసీపీ వ్యతిరేక ఓల్టు చీలకుండా నేను చూస్తాను దానికి సంబంధించినటువంటి వ్యూహాలన్నీ కూడా నాకు వదిలేయండి మీరు మాత్రం పనిచేయండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో అసలు ఆ వ్యతిరేక ఓల్టు చీలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రధానంగా బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కూడా కలిసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మూడు పార్టీలను కలిపే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నారు ఎందుకంటే గత ఎన్నికలు 2019 ఎన్నికల ముందు బీజేపీ విషయంలో చంద్రబాబు చాలా దూకుడుగా వ్యవహరించారు బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా ఆయన కార్యక్రమాలు సభలు సమావేశాలు కూడా నిర్వహించడం ధర్నాలు కూడా చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో అటు చంద్రబాబుకి బీజేపీకి మధ్యలో పవన్ కళ్యాణ్ వారధిగా ఇద్దరి మధ్య కూడా సయ్యద్దు కుదిచే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఇదే విషయాన్ని గతం నుంచి కూడా బీజేపీ పెద్దలకు పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు ఏదైతే ఈ మూడు పార్టీలు కూడా కలిసి వెళ్తేనే వైసీపీని కొట్టగలం సింగిల్గా వెళ్తే తాను నేనేం చేయలేనని ఇప్పటికే పవన్ కళ్యాణ్ వీరమరణం పొందమంటారా అంటూ కూడా కార్యకర్తలను కూడా ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓళ్ళు చీలకుండా ఉండాలంటే బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కూడా కలిసి వెళ్లాలనే ఒక అభిప్రాయం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు అయితే బీజేపీ ఏం రిప్లై ఇచ్చిందనే విషయాన్ని చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో ఆయనైతే చెప్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు బీజేపీ వెర్షన్ ఏంటి ఇటు టీడీపీ వెర్షన్ ఏంటి అనేది పవన్ కళ్యాణ్ చర్చించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది భవిష్యత్తులో తెలియబోతుంది అయితే పవన్ కళ్యాణ్ కనుక బీజేపీ టీడీపీ ఉన్నటువంటి కూటమిలో బీజేపీ కనుక రాకపోయినట్లయితే పవన్ కళ్యాణ్ సింగిల్గా టీడీపీకి వెళ్తారా లేదంటే ఎలాంటి ప్రయత్నం చేస్తారనేది పొలిటికల్గా ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన నిర్ణయం ప్రకటిస్తారు అయితే ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ చాలా ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఒక కూటమికి ఏర్పరిచే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు ఇదే విషయంలో బీజేపీ పెద్దలతో గత ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటనించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దలకు ఆల్రెడీ చెప్పారు అదే ఆ వెర్షన్ ఇప్పుడు చంద్రబాబుతో కూడా చెప్తున్నారు దీంతోపాటు రాజకీయ పరిస్థితులకు సంబంధించి తాజా రాజకీయాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఈ పొత్తులు ఈ కూటమి ఏర్పాటు వీటికి సంబంధించి అయితే ప్రధానంగా ఇద్దరి మధ్య కూడా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది వారిలో. రైట్, థాంక్యూ దుర్గా.